Subscribe to our channel and press the bell icon for the latest updates. Like, share and subscribe. చిరంజీవి లేటెస్ట్ సినిమా వాల్తేర్ వీరయ్య ఈ సినిమాను బాబే దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ విడుదలయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ వార్తలు నిలిచింది. ఒకవేళ ఈ కథ నిజమైతే మెగాస్టార్ హిట్ కొట్టడం పక్కానే తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పుట్టిన కొడుకు వీరయ్య, రెండో భార్యకి పుట్టిన కొడుకు రవితేజ. వీరయ్య ఆంధ్రాలో కార్మిక సంఘానికి నాయకుడుగా ఉంటాడు. రవితేజ పోలీస్ అవుతాడు. ఒక సమయంలో వీరిద్దరి మధ్య గొడవ అవుతుంది. వీరిద్దరి మధ్యలో వచ్చిన విలన్కి వీళ్ళకి మధ్య చాలా కథ నడుస్తుంది. విలన్ వచ్చాక వీరయ్య రవితేజ మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, వీరిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అనే అంశంపై ఈ కథ నడుస్తుంది. వాల్తేర్ వీరయ్య సినిమా టైటిల్ పేరుతో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవికి తండ్రి పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. ఇక సత్యరాజ్ చిరంజీవికి రవితేజకి తండ్రి అవుతాడు. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక చిరంజీవి ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడుతున్నారు అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఈ కథ కనుక నిజమైతే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇంతకు ఈ సినిమా కథ ఇదేనా కాదా అని తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాలి. అదే కనుక నిజమైతే మెగాస్టార్ మంచి సక్సెస్ను అందుకుంటారు.